दिवंगत महानेता डॉक्टर वैएस राजशेखर रेड्डी कुटुंबं कोसं तम पदवुलनु सैतं त्यजिंचिन घनचरित्र मेकपाटि कुटुंबानिकि उंदनि उदयगिरी शासन सभ्युलु मेकपाटि चंद्रशेखर रेड्डी अन्नारु। स्थानिक रोड्लु भवनाल शाख अतिथि गृहंलो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो एम्मेल्ये चंद्रशेखर रेड्डी मात्लाडारु। जेडपीटीसी सभ्युलु गणपं बालकृष्णारेड्डी तनपै चेसिन व्याख्यलु एमात्रं समंजसं कादन्नारु। बालकृष्णारेड्डीकि तामु अंदिंचिन सहकारं न्यूज़वर्गंलोनि प्रजलंदरिकी तेलिसिंदेनन्नारु। जेडपीटीसी एन्निकल समयंलो पार्टी अधिष्ठानं उदयगिरि न्यूज़वर्गंलोनि 8 मंडलालकु संबंधिंचि तनकु 8 बी फोरालु चेरिते వాటిలో వింజమూరు నుండి బాలకృష్ణారెడ్డికి తను బి ఫామ్ అందించిన విషయం వాస్తవం కాదా అని మేకపాటి ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు జూపల్లి రాజారావు, వైసీపీ మండల కన్వీనర్ మధురి లక్ష్మీప్రసాద్ రెడ్డి, సర్పంచ్ నల్లగొండ్ల సృజన తదితరులు పాల్గొన్నారు। సహకారంతో లీడర్ల సహకారంతో అభిమానులతో అయినటువంటి ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి మంచి మెజారిటీతో గెలిపించినటువంటి వ్యక్తిని మరి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకి గడప గడప ప్రోగ్రాంలో పొరుకుంటపాడు మండలంలో కార్యకర్తల మీటింగు పెట్టుకొని ఆ తదనంతరం కార్యకర్తల మీటింగ్ అయిపోయిన తదనంతరం గడప గడప ప్రోగ్రాం మొదలు పెట్టడం నేను ఆనవాయితిగా చేసుకున్నాను, అలవాటుగా చేసుకున్నాను। కార్యకర్తలందరూ వస్తున్నారు, మనం ఎట్లా గడప గడప తిరగాలనే పద్ధతి కూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని వాళ్ళతో కార్యకర్తలతో మాట్లాడిచి ఆ తర్వాత మీటింగ్ పోవటం జరిగింది। ఆ మీటింగ్ లో నేను ఉచ్చరించిన నేను మాట్లాడినటువంటి భాష విషయాలు తెలుసుకోకుండా సైడ్ యాక్టర్ లేదో ఎక్క చెప్పి బ్యాడ్ గా అర్థం చేసుకొని మాట్లాడటం మరి పద్ధతి కాదు అని వింజమూరు జెడ్పీటీసీకి నేను చెప్తున్నాను। వింజమూరు జెడ్పీటీసీ గారు కొంచెం తప్పు భాష కూడా నిన్న మాట్లాడటం కూడా జరిగింది, అది నాకేం చెడ్డపేరు కాదు, తనికే చెడ్డపేరు। ఎందుకంటే తనుకు నేను చేసినటువంటి రాజమౌళి రెడ్డి గారు గాని నేను గాని చేసినటువంటి సహాయ సహకారాలు నువ్వు నమ్మిన చన్నకేశవ స్వామి సాక్షిగా నేను నీకేం చేశానో నువ్వు నాకేం చేసావో అనేది కూడా మన వింజమూరు పెద్ద మనుషుల ముందు మాట్లాడదామంటే మాట్లాడదాం। నిన్న నేను మాట్లాడిన భాష అయ్యా నేను మాత్రం కార్యకర్తలకు సహాయం చేస్తున్నా, లీడర్లకు సహాయం చేస్తున్నా, అందరికీ సహాయం చేస్తున్నా అని చెప్పటంలో జనరల్గా సీతారాంపురం మండలం నుంచి మొత్తం 8 మండలాల చరిత్ర సర్వసాధారణమైన పద్ధతిలో చెప్పుకుంటూ వచ్చాను। అది ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ 8 మండలాల నుంచి నేను చెప్పుకున్న పద్ధతిలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా నా మీద ఒకరవ అధిష్టానంకి వితిరేకంగా చెప్పడం జరిగింది। అయితే వాళ్ళ వల్ల ఏం తిగేది తెల్లారేది ఏం లేదు ఆ చెప్పుకున్న వాళ్ళ ఇట్లా ఈ గుని మద్రాసులో భద్రాసులో ఎన్ని కొనుక్కున్నాడు అన్నీ 10 రూపాయలు 5 రూపాయలు అయింది, ఆ విధంగా ఆయన పట్టుకొచ్చాము, మరి ఆయన అట్లా మాట్లాడా ఆత ఆయన చరిత్ర కూడా చూడండి, నన్ను ఏదంటే ఒకరు తేడా భాష మాట్లాడినాడు। రాజకీయాలలో గెలవటం ఓడటం సహజం, అది పెద్ద మనిషి మాట్లాడే మాట కాదు, అంటే తెలివి లేకుండా మాట్లాడే విధానం చూడండి। 2006లో పంచాయతీ ఎన్నికల్లో గురవారెడ్డి మీద ఓడిపోలేదా, నువ్వు ఓడిపోయినవా లేదా, మరి నన్నట్టావు ఓడిపోతాం అందరం, నువ్వు గురవారెడ్డి చేతిలో ఓడిపోయినావు। 2006లోనే జెడ్పీటీసీ ఎన్నికల్లో నారపరెడ్డి చేతిలో ఓడిపోలేదా, ఎవరు ఓడిపోవడం అందరం ఓడిపోతామమ్మా, నువ్వే కాదు నేను కూడా ఓడిపోయినాను, ఎవరు జనరల్ అదేమి అది చెప్పుకొని నన్ను ఏమన్నా మైనస్ చేయాలనుకుంటే నేను కాదు, అది నీ చేత కూడా కాదు, నీకు ఫేస్ వాల్యూ ఉండాలా, మాట్లాడే విధానం తెలిసి ఉండాలా, సబ్జెక్ట్ తెలిసి ఉండాలా, అదే కాదు 2006లో ఎంపీపీ ఎన్నికల్లో నువ్వు ఎంపీపీగా ఆనంగి రమణయ్యను ఎందుకు గెలిపించలేకపోయావు,
దాని కారణం చెప్పుమ్మా ఎందుకు నీ ఇప్పుడు నీ కాడికే వచ్చినాడు కదా నీ ప్రసం ఇంట్లో కూడా కూర్చున్నాడు కదా ఆయన అప్పుడు ఎందుకు గెలిపించలేకపోయినావు నువ్వు నువ్వే కదా కారణం అది కూడా గుర్తుపెట్టుకొని ఆయన కాస్త అట్లే వింజమూరులో అంత ఆదరణ ఉంటే కుమారునికి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎందుకు ఉంచలేదు నువ్వు ఆయన ఎంపీపీని చేసినాం కదా అందరం కలిసి నువ్వు నేను అందరూ ప్రజలు లీడర్లు అందరూ కలిచా మరి ఎందుకు ఆయన నీ రాజకీయంగా ఉంచలేకపోయినావు అది ఎందుకనేది నువ్వు తెలుసుకో ఎక్క గ్రామస్తులకు తెలిసాడా నీ కుమారుని గురించి ఆయన ఎందుకు ఎంపీపీగా ఉన్నాడు కుర్రోడు అభివృద్ధిలోకి వస్తాడులే ఈయన బాగా దూసుకుపోతాడులే అనుకున్నటువంటి వింజమూరు ప్రజలు అబ్బా ఈయన కాడైంది ఎట్లా ఉంది అని చెప్తే నువ్వే దూరంగా బయట పంపించినావు 2021లో సర్పంచ్ ఎన్నికల్లో 10వ వార్డులో నీ అభ్యర్థి ఎందుకు 278 ఓట్లతో ఎందుకు ఓడిపోయినాడు ఓడిపోయే విధానం చాలా ఉంది నీ మనుషులు నీకు ఈ మెయిన్ రోడ్డు నీకు అప్పుడు ఆర్థికంగా లేవని చెప్పే వింజమూరు మెయిన్ రోడ్డు నీకే ఇచ్చినాం మేము టెండర్ వేసి నీకు ఇప్పించినాం ఇవన్నీ నీకు చేసిన సహాయ సహకారాలు మేమేం చేయలేదు మీ ఏది ఒక్కటి చేయలేదు అనేదానికి ఎవరు ప్రజలు కూడా ఒప్పుకోరు వింజమూరు ప్రజలందరూ కూడా తెలుసు ఏ ఉద్యోగం వచ్చినా రాజకీయ ఉద్యోగం ఏది వచ్చినా కానీ రాజమోహన్ రెడ్డి గారు కానీ నేను అరే బాలకృష్ణారెడ్డితో మాట్లాడి బాలకృష్ణారెడ్డి నువ్వు అంటే ఆయన చెప్పిన వాళ్ళకి ఏమని చెప్పిన ఆయన రాజమోహన్ రెడ్డి గారు నువ్వు ఇప్పుడు కూడా రాజమోహన్ రెడ్డి గారిని ఆయన డబ్బులు సంపాదించినాడు ఆయన ఇది డబ్బులు సంపాదించేది ఏంది నువ్వు శాసనం ఇచ్చింది సంపాదించుకో నువ్వు కొడుకుని పెట్టి బెంగళూరులో బాగా ధనవంత సంపాదించావని నువ్వు ఎలక్షన్లో నిలబడు డబ్బులు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు ఉన్నారు డబ్బులు నువ్వు సంపాదించుకుంటున్నావు మేము వద్దంటున్నావా నువ్వు సంపాదించుకున్నావు ఇప్పుడు కూడా సంపాదించుకున్నాను బా నన్ను ఏదో నువ్వు అన్ని ప్రూఫ్లతో సహాయం చేస్తావు రా ఏం ప్రూఫ్లు చేస్తావో ఏం చేసుకుంటున్నావు నేను తింటున్నావు నీ ఎమ్మిటున్నటువంటి రమేష్ అనే వాడికి నేను ఎంత హెల్ప్ చేశాను ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీరే చెప్పినాడు ఈయనకు ఆయన వాడు రమేషలేయా ముఖ్యము అని ఎగతాళి చేసేవాడు నన్ను ఇక్కడ ఆయనే అంత రూలింగ్ చేస్తుండేవాడు డిక్టేటర్గా బ్రిటిష్ రాజుగా ఇవన్నీ మీరు చూసుకోలేదా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు నన్ను అంటారా ఇప్పుడు నేను నీకు జడ్పీటీసీగా నేను 8 మండలాలకు టిక్కెట్లు ఇచ్చినోడిని నాకు బీఫారాలు 8 నాకు పంపించారు ఎమ్మెల్యే నేను నేను తెలివిది అట్లా ఏందో నాకు అర్థం కాలే 8 మండలాలకి ఎమ్మెల్యేని నేను నియోజకవర్గ ఎమ్మెల్యే నేను నాకు 8 బీఫారాలు పంపించారు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవా అన్నారు నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకోమన్నారు నేను ఆయన పేరు ఏమో అంతకుముందు ఉన్నే నారాయణ ఎవరు ఆయన బీజేపీలో ఉన్నాడు ఇప్పుడు ఆయనకి నేను ఇచ్చి నేనే జడ్పీటీసీ ఇచ్చిన అతను కూడా ఇప్పుడు ఏదేదో మాట్లాడతాను నన్ను కూడా అది మానవ యొక్క మెంటాలిటీ అది నేనేం చెప్పలేను 8 మండలాలకు బీఫారాలు పంపించినోడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే నువ్వేం అర్థం చేసుకున్నావు నేనుగా నీకు పోతే నేనేమనుకున్నానంటే ఒరే మనతోటి ఉన్నోడు పాతోడే కదా ఏదో గణపం వాళ్ళ ఫ్యామిలీ అనేది కూడా ఉంది కదా అనే గొప్ప మనసుతో నీకు మా అన్నగారు కూడా సంతోషిస్తాడనే ఉద్దేశంతో నీకు టికెట్ ఇచ్చినా లేకపోతే టికెట్ ఇచ్చేవాడు కాదు నేను టికెట్ ఇవ్వకపోతే నాకు ఈ కర్మ పెట్టేది కాదు నీ చేత అనిపించుకుంటే అంత కర్మ పెట్టేది కాదు నీ చేత ఈ ఉచ్చరణ నీకు ధైర్యం ఏడా ఆ జడ్పీటీసీ పదవి ఉండబట్టే నీకు ధైర్యంగా మాట్లాడగలిగినావు ప్రశ్న ముందు లేకపోతే సుమ్మా నువ్వు మాట్లాడేది ఆ మాట్లాడినా ఏం మాట్లాడతావు అనుకో వాల్యూస్ని బట్టి మాట్లాడాలా నువ్వు చేతగానే మాట్లాడొద్దు నన్ను ఏళ్ళు చూపించే ఎమ్మెల్యే జాగ్రత్త అంటుండవు ఏం చేస్తావండి ఏంటి జాగ్రత్త నేను పెద్ద పెద్దవాళ్ళని చూసిన ఇంకా పోయింది అయ్యో కోటీశ్వరులు బెదవాడోళ్ళు కూకాటోళ్ళు అందరూ ఉండరు కోటీశ్వరులు వాళ్ళు ఆడుండరు ఇప్పుడు ఆడుండరు అసలు ఏమైందో రాజకీయాలు తల్లకింద వెళ్ళిపోయి నిన్ననే చెప్పినాడు ఈ ఆయన పేరేమి సెంట్రల్ మినిస్టరు రాజకీయాలు అంటే అసహ్యం వేస్తుంది వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటుంటారు కానీ ప్రజల యొక్క ఇబ్బందులు చూడటం లేదు ఈ రాజకీయాల నుంచి తెలియపోవాలని ఉందని ఇచ్చినాడు అంటే నీ బోటు వాళ్ళు అంతా ఉండబెట్టి రాజకీయాలు నుంచి తెలియపోవాలని గడ్కరీ గారు ఏం చెప్పారు ఆ చరణాలు చూస్తే ఇంత గొప్ప ఇంత మాట మాట్లాడుతుంటాడు ప్రధానమంత్రి అవుతాం అంత వాల్యూ గల మాట్లాడుతుండంటే నీ బోటోళ్ళు ఇటు మాట్లాడబట్టే రాజకీయాలు అసహ్యం అయిపోయి ఉండాలి నీ అమ్మటి ఉన్నది ఎవరు నిన్న 1, 2, 3 ఇప్పుడు ఎమ్మెల్యేగా నా గౌరవం ఏడుంది చూడండి నీ గౌరవం నా గౌరవం ఇప్పుడే చూడండి పెద్ద ఆయన ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు వర్గానికి ఏం చేస్తాను నన్ను చదిస్తాను వర్గం ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడికి సపోర్ట్గా నేను రాజీనామా చేసిన వ్యక్తి నేను నువ్వు కాదో నేనయ్యా రాజీనామా చేసిన నేనా నువ్వా ఎమ్మెల్యేగా రాజీనామా చేసినా ఎంపీగా రాజీనామా చేసింది మేమయ్యా త్యాగం చేసింది నువ్వు ఏదో దానిలో ఏదో వస్తా ఉండదండి ఆయన మన జడ్పీటీసీగా రిజైన్ చేస్తూ ఉన్నాడు పార్టీకి రిజైన్ చేస్తా చెయ్యి నీకు ధైర్యం దమ్ము ఉంటే చెయ్యి టీవీలో దానిలో ఏదో వస్తుందేనా చల్లలో ఎవరో పెట్టారో
గ్రూప్ లో పెట్టుండరో నిన్నంత నీకు అంత ఎంత పేరు వస్తుంది తెలుసా నీకు రాష్ట్రంలోనే గొప్ప పేరు వస్తుంది నీకు బ్రహ్మాండమైన పేరు వస్తుంది మరి చేతవా చేయమ్మా యా నువ్వు చేసేదా ఎందుకు చేస్తావమ్మా నాకు తెలియదు నీ కథ నీ కథ నాకు తెలియదు నువ్వు చింతాకంత పోగొట్టుకుంటావా అధికారాన్ని అంత మీకు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద అంత ప్రేమ ఉంది నీకో పాపమా నీ స్వల్భావ స్వలాభం కొరికి అందరితో పూసుకొని రాసుకుంటూ ఉంటావు నువ్వు తెలుగుదేశం వాళ్ళ కాడ రాసుకుంటావు ఇంకొకరి కాడ రాసుకుంటావు వస్తుని బట్టి రాసుకుంటూ తిరిగే వ్యక్తిత్వము మనసు ఉన్న మనిషివి నువ్వు నువ్వు మాట్లాడకూడదు అట్లా నువ్వు అవసరాన్ని బట్టి కావ్యకృష్ణారెడ్డి గడిపోతావు ఇంకొక రెడ్డి గడిపోతావు ఇంకొకరితో మాట్లాడు బొల్లిన రామారావుతో రాసుకొని పూసుకున్నావు నువ్వు పంచాయతీ సర్పంచ్గా ఆయనతో కాంప్రమైజ్ అవన్నీ తెచ్చుకున్నావు సగం సగం నువ్వు ఎమ్మెల్యేగా అతను ఎన్ని చేసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు మాట్లాడితేటమ్మా ఇద్దరిని పెట్టుకొని నువ్వు వాడు వెనకాల మాట్లాడితే ఇది సబబు కాదు ఈ రాష్ట్రాలు చదివినప్పుడు